హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్ జ్యోతి లక్ష్మి చీర కడితే చీరకే సిగ్గేసిందట ఈ ఒక్క పాట చాలు సినిమా రంగంలో ఈమె ప్రత్యేకత ఎలా కొనసాగింది అనేది అలా చీర కట్టకుండా చిన్న చిన్న బట్టలతో డ్యాన్సులు వేసినా ఈమె అభిమానాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోలేదనే చెప్పాలి తమిళం తల్లి ఇచ్చిన జన్మ అయితే తెలుగు దేవుడిచ్చిన జన్మ అంటూ తన జీవితపు చివరి రోజు వరకు తెలుగు చిత్రసీమతో అనుబంధాన్ని పెంచుకుంటూనే వచ్చిన జ్యోతిలక్ష్మి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురయ్యాయో చివరి దశలో కళ్ళు కనపడక ఈమె ఎంత బాధను అనుభవించి లోకం నుండి సెలవు తీసుకున్నారో ముఖ్యంగా ఇక్కడ చూద్దాం జ్యోతిలక్ష్మి సినీ ఎంట్రీ వడ్డించిన విస్తరి అయిన దానిని రుచికరంగా మార్చుకోవడంలో మాత్రం కేవలం ఈమె ప్రతిభే కారణమని చెప్పాలి ఈమె బంధువులు చాలామందే ఇండస్ట్రీలో ఉన్నారు ఆ పరిచయాలతోనే ఈమె ఈ రంగంలోకి అడుగు పెట్టింది కానీ అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ నిలబడాలంటే తన స్వయం కృషి మీదనే ఆధారపడి ఉంది అని ఆమె తెలుసుకుంది అలా వచ్చిన అవకాశాలు వచ్చినట్లుగా మెప్పించసాగింది కృషితో విజయాల అదృష్టం కలిసి వచ్చిన తారే జ్యోతిలక్ష్మి పెద్ద హీరోలకు సైతం తమ ఉన్న చోటనే రప్పించుకునే స్థాయికి వెళ్ళిన డ్యాన్సర్ పాట కంటే వేగంగా డ్యాన్సులు వేయటంలో ఘనాపాటి చిన్నప్పటి నుండే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించిన జ్యోతిలక్ష్మి పుట్టినప్పుడే దత్తత వెళ్ళిపోయింది స్వయాన ఈమె మేనత్తే ఈమెను పెంచుకున్నారు అటుపై ఆమె పెంపకంలో పెరిగిన జ్యోతిలక్ష్మి తన అసలు తల్లిదండ్రులకు ఏడుగురు సోదరీ సోదరులకు దూరంగా ఉన్నారు మరి దత్తత తీసుకున్న కారణంగా వారికి దగ్గరగా ఉంటే తనకి ఈమె ఎక్కడ దూరమైపోతుందో అని పెంచుకున్న తల్లి ధనలక్ష్మి భయం కాబోలు అందుకే జ్యోతిలక్ష్మికి జయమాలినికి మధ్య ఓ దశలో అభిప్రాయ భేదాలు రావటం జరిగింది మరి ఆ విషయం మరికొద్దిసేపట్లో తెలుసుకుందాం ఈలోపు జ్యోతి లక్ష్మి సినీ వైభవం చూద్దాం ఐదేళ్ల వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి వచ్చిన జ్యోతి లక్ష్మికి ఇక్కడ ఉన్న నటీమణులైన కుశల కుమారి టిఆర్ రాజకుమారి ఈవి సరోజ గారులు అంతా బంధువులే చైల్డ్ ఆర్టిస్ట్ దశ నుండి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోయిన్ గా మెయిన్ హీరోయిన్ గా ఎదుగుతున్న దశలో ఈమెకి రాజనతికి విశేషమైన గుర్తింపు వచ్చింది పలు జానపద చిత్రాల్లో ఎంజిఆర్ జమిని గణేష్లను తమిళ్లోనూ కాంతారావు ఎన్టీఆర్తో తెలుగులోనూ ఇంకా మలయాళం కన్నడ స్టార్లతోనూ విశేషంగా ఆడిపాడి గుర్తింపు తెచ్చుకున్నారు భరతనాట్యం రావటం వలన ఈమె సెట్లో చాలా వేగంగా తన షార్ట్స్ని కంప్లీట్ చేస్తూ ఉండేవారు దాంతో నిర్మాతలు ఈమెకే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చేవారు అలా రాను రాను డాన్సర్గా ఈమెకు విరివిగా అవకాశాలు వచ్చాయి తెలుగులో పంతొమ్మిది వందల అరవై ఏడులో పెద్దక్కయ్య అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన టైంకి ఈమెకి ఏళ్ళు అంతకుముందు పన్నెండవ ఏట నుండే తమిళ మలయాళంలో వరుసగా సినిమాల అవకాశాలు దక్కించుకుంటూ వచ్చారు అయితే ఈమె కెరియర్ మొత్తంగా అని చూసుకుంటే తమిళనాట పుట్టిన తమిళ అమ్మాయే అయినా తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది తెలుగు పాటలకే ఎక్కువ గుర్తింపు పొందింది తెలుగు ప్రేక్షకుల్లోనే ఎక్కువ అభిమానాన్ని ఏర్పరచుకుంది అందుకే ఈమెకు కూడా తెలుగు ప్రజలంటే ఈ భాష అంటే ఈ సినిమాలంటే ఎక్కువ ఇష్టం ఎన్టీఆర్ కాంతారావు రామకృష్ణ ఇలా తనకి సీనియర్ నటుల నుండి కృష్ణ శోభన్ బాబు వంటి సమవయస్కులతోనూ అటుపై చిరంజీవి మోహన్ బాబు వంటి జూనియర్ ఆర్టిస్టులతోనూ తన స్పీడులో ఏమాత్రం వాడి వేడి తగ్గించక తన సోయగాల్లో ఏమాత్రం వాడి వేడి తగ్గించక నటించి నర్తించిన అరుదైన నటి ఈమె ముఖ్యంగా ఈమె సెవెంటీస్లో తెలుగులో పీక్ లెవెల్కి చేరిపోయారు ఎంతలా అంటే ఈమె ఎక్కడ నిద్రపోతే కొన్ని సినిమాలు షూటింగ్స్ ఆగిపోవాల్సి వస్తుందో అని నిద్ర రానివ్వకుండా ట్యాబ్లెట్లు సైతం వాడుతూ షూటింగ్లకి హాజరయ్యేవారు అంతటి పీక్ స్టేజ్కి చేరుకున్న జ్యోతిలక్ష్మి అడుగు పెడితే బంగారుపు ఛాయలు అన్నంతగా ఆస్తి సంపాదించారు అయితే తను సంపాదించిందంతా తనకే కాక తన వాళ్ల కోసం కొంత పరుల కోసం మరికొంత అన్నట్లుగా డబ్బుని వినియోగించారు జ్యోతిలక్ష్మికి దైవభక్తి అంటే మెండు అని చెప్పాలి అయ్యప్ప స్వామి పూజలు అంటే అందులో మరింత ఇష్టం అయ్యప్పలతో ఇంట్లో పూజలు పలహారాలు గుడిలో విరాళాలు ఇలా చేస్తూ ఉండేవారు సినిమాల్లో రతీదేవిలా కనిపించే జ్యోతిలక్ష్మి బయట భక్తి భవించిన స్త్రీగా ఉండేవారు చిన్నప్పటి నుండి సినిమాలపై వల్లమాలిన అభిమానం పెంచుకున్న ఈమె ఆఖరి శ్వాస వరకు సినిమాల్లోనే గడిపారు ముఖ్యంగా ఈమె జీవిత ప్రస్థానం గురించి చెప్పుకునే క్రమంలో అప్పటి సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు ఎన్టీఆర్ల గురించి ప్రస్తావించాలి ఎన్టీఆర్తో తొలిసారి డ్యాన్స్ వేసేటప్పుడు అంత స్పీడు అంత ఒడ్డు పొడుగు ఉన్న తనే అతను చెయ్యి పట్టుకొని ఇటు లాగేసరికి ఒక్కసారిగా అదుపు తప్పి క్రింద పడిపోయానని ఆయన డెడికేషన్ అంత గొప్పగా ఉంటుందంటూ అప్పటి ఒక స్మృతిలా తలుచుకుంటూ అది ఒక మధురమైన గుర్తుగా గుర్తుంచుకుంటానంటూ చెప్పారు ఇక కృష్ణగారితో మోసగాళ్లకు మోసగాడు మూవీ చేసేటప్పుడు నెల రోజుల వరకు గుర్రపు స్వారీ నేర్పించారట తనతో పాటు కృష్ణ విజయనగరంలో అందరూ బీచ్లో నేర్చుకున్నాము అంటూ చాలా సంతోషంగా చెప్పుకున్నారు ఇక శోభన్ బాబుతో ఈమె చేసిన పాత్రలు బయట అతను ఎంత టీవీగా కనిపిస్తారో సినిమాల్లో కూడా అలాంటి జెల్టిల్మెన్ పాత్రలు చేస్తూ తమ కాంబినేషన్కి మరింత పేరు తెచ్చాయని ముఖ్యంగా ఇదాలోకం సినిమాలో గుడి ఎనక నాసామి అనే సాంగ్కి తనకి బాగానే గుర్తింపు వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు ఇక ఈమె షూటింగ్లో ఎంత యాక్టివ్గా కనిపిస్తారో షాట్ పూర్తంగానే ఒంటి నిండా బట్టలు కప్పేసుకొని ఎవరితోనూ మాట్లాడకుండా ఒక మూలన చైర్ వేసుకొని తన మటుకు తను కూర్చొని చూస్తూ ఉంటారు ఎవరితోనూ పెద్దగా మాట్లాడటం టైం పాస్ చేయాలనుకోవటం ఈమెకి నచ్చదు ముఖ్యంగా ఈమె తల్లి కూడా ఉండటం వలన ఏమో ఈమెతో మాట్లాడడానికి ఎవరు సాహసం చేయరట జ్యోతిలక్ష్మి తల్లి పెద్ద పులిలా అనునిత్యం వెన్నంటే ఉండేవారు తల్లి అంటే ఈమెను పెంచుకున్న ఆవిడ ఇక జైమాలిని విషయానికి వస్తే ఈమె జ్యోతిలక్ష్మికి పెళ్ళయిన తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది జ్యోతిలక్ష్మి భర్త అప్పటి ప్రముఖ కెమెరామెన్ సాయి ప్రసాద్ మరి ఇతనితో ఈమె వివాహం ఎలా జరిగింది అనేది వీరి వైవాహిక బంధం ఎంత గొప్పగా సాగిందనేది మరో రెండు నిమిషాల తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు ఇందాక చెప్పుకున్న జ్యోతిలక్ష్మి జయమాలిని మధ్య విభేదాలకి గల కారణాలు తెలుసుకుందాం చిన్నప్పటి నుండి ఇద్దరు అక్కా చెల్లెలు వేరువేరుగా పెరగటం వల్ల వీరి మధ్య అంత చనువు ఏర్పడలేదు పైగా జ్యోతిలక్ష్మి తల్లి ఈమెను చాలా కండిషన్లో పెంచింది అటు తరువాత తోడబుట్టిన వారితో కలవనియకుండా చూసుకుంది పైగా జైమాల్ని కూడా సినిమాల్లోకి తన పేరుని చెప్పుకొని వచ్చినా తనకి సరైన రెస్పెక్ట్ ఇవ్వలేదని కోపం అది కాస్త జయమాల్ని పీక్ స్థాయికి వెళ్ళేసరికి ఇద్దరి మధ్య విభేదాలు కూడా పీక్ స్థాయికి వెళ్ళేలా చేసింది ఇలా ఇద్దరి మధ్య సినీ పోరు రియల్ లైఫ్లోనూ శత్రువులను చేసింది అక్కా అయినా షూటింగ్లో మాట్లాడుకునేవారు కాదు ఎడముఖం పెడముఖంగానే ఉండేవారు అయితే ఇద్దరితో కలిపి సాంగ్ చేయించాలనే పట్టుబడిన నిర్మాతల కోరిక మేరకే వీరు కలిసి నటించేవారు అంతే తప్పితే వీరి మధ్య మాట లేవు మాట్లాడుకోవడం లేవు అయితే జ్యోతిలక్ష్మి తల్లి చనిపోయిన తర్వాత అంతా ఒక్కటైపోయారు మరి అందుకు కారణం జ్యోతిలక్ష్మి భర్త సాయి ప్రసాద్ అనే చెప్పాలి ఆయన చొరవతోనే తోడబుట్టిన వారంతా మళ్ళీ కల్మశాలు లేకుండా కలుసుకున్నారు ఏఎన్ఆర్తో ప్రేమ్ నగర్ మూవీలో లే 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 అనే సాంగ్ అయితే జ్యోతిలక్ష్మికి ఒక ట్రేడ్ మార్క్ అనే చెప్పాలి ఎక్కడ విన్నా ఈ పాటే ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ పాటను పాడేవారే ఉన్నారు అలా సినీ రంగంలో డాన్సర్లందరిలో నెంబర్ వన్ వైభవాన్ని చూసిన జ్యోతిలక్ష్మి షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడ్డ కెమెరామెన్ సాయి ప్రసాద్ ప్రేమలో పడటం ఇద్దరూ పెద్దలకి ఇష్టం లేకపోవడంతో పెళ్లి చేసుకునేందుకు ధైర్యం చేయలేక చివరికి ఆత్మహత్య చేసుకుందాం అనుకోవడం కూడా జరిగింది అయితే ఏ అదృశ్య శక్తితో దానిని కాస్త ఆపి వీరిలో ధైర్యాన్ని నింపి పెళ్లి పీటలు ఎక్కించింది అలా పెద్దలకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని తర్వాత వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు ఈ దంపతులకు ఒక ఆడబిడ్డ జన్మించింది పేరు జ్యోతి మీనా ఈమె కూడా తరువాత కాలంలో యాక్ట్రెస్గా మారింది ఇక నలభైకి పైగా సినిమాలు చేసింది తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకి గుడ్ బై చెప్పేశారు జ్యోతిలక్ష్మి గారికి భర్త అంటే ఎంతో ఇష్టం ఆయన కూడా ఈమె నొచ్చుకునేలా మాట్లాడటం తోలనడటం అనుమానించడం ఎలాంటివి చేసేవారు కాదు ఈమె వృత్తిని గౌరవిస్తూ సదా వెన్నంటి ఉండేవారు ఇద్దరు చిలకా గోరింకిల్లా జీవనం కొనసాగించారు వ్యాంపు రోల్స్ వేసే పట్ల చుట్టూ ఉండేవారి కళ్ళు ఎలా ఉంటాయో తెలిసినా ఏనాడు ఈమెనో నిందించలేదు తను మనసారా ప్రేమించిన అమ్మాయిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు వీరి జంటను చూసిన పలువురు ప్రశంసించటము జరిగింది జీవితపు చివరి రోజుల్లో జ్యోతిలక్ష్మి ఒక నెల రోజులు మరణంతో పోరాడిన క్షణాలని ప్రత్యక్షంగా చూస్తూ దుఃఖాన్ని బయటికి రానేయకుండా గుండెల్లోనే నింపుకున్నారు సాయి ప్రసాద్ చివరి రోజుల్లో కళ్ళు సరిగ్గా కనపడపోవడంతో ఆమెకు ఏం జరుగుతుందో కూడా అర్థమయ్యేది కాదు అదంతా హై ఫీవర్ వల్లనే అనుకునేవారు యాక్చువల్గా నెల రోజుల వరకు ఈమె షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నారు కాస్త నీరసంగా ఉండడంతో షార్ట్ అవ్వగానే ఒక బెల్లపై పడుకొని మళ్ళీ రెడీ అనగానే వెళ్ళి యాక్ట్ చేయటం మళ్ళీ ఇచ్చి పడుకోవటం చేస్తూ ఉండేవారు ఆరోగ్యం ఎంత విషమించినా ఈమె చివరి వరకు నటనలో ఉండాలనుకోవటం నిజంగా ఈమెకున్న ఆ తృష్ణ ఒక గొప్ప వరం అని చెప్పాలి జీవితం అంటే ఎవరికీ పూలపాంపు కాదు గుచ్చుకునే ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు తీసుకొని మళ్ళీ ప్రయాణించాలి కానీ ఇక చాలు హాయిగా గడిపేద్దాం అనుకోలేదు సంపాదించిన ఆస్తితో ఖరీదైన ఇల్లు ఇంటి నిండా ఏసీ బంగారం రంగు లైట్లు తివాచీలు గ్రాఫిక్స్లో ఉండే అలంకరణలు ఇలా తన మనసుకి నచ్చిన విధంగా అంటి ఆ ఇంటిని నిర్మించుకున్నారు బంగారం లాంటి భర్తతో గడిపారు బంగారం లాంటి కూతురు ఆ కూతురికి పుట్టిన బిడ్డని చూసుకుంది ఆడుకుంది అలా తన అలా తన ఐదేళ్ల వయసు నుండి జీవితంలో ఒక్కో పాత్రని మార్చుకుంటూ యుక్త వయసురాలుగా భార్యగా తల్లిగా అమ్మమ్మగా ఇలా అరవై ఐదేళ్లు వచ్చినా ఏ వయసులోనూ మారనిది ఈవిడ కళా పోషణే నటన డ్యాన్సులు ఈవిడికి గాలి నీరు ఆహారంలా జీవితంలో ఒక భాగం అయిపోయాయి అలా రెండు వేల పదహారులో వ్యాధి తీవ్రతను తట్టుకోలేక తన స్వగృహంలోనే ఒక తెల్లవారుజామున కన్నుమూశారు జ్యోతిలక్ష్మి ఈమె మరణం ఎందరికో ఆదర్శం కంటికి కనిపించేవి అన్ని నిజాలు కావు అన్నట్లు తను ఎలా తెరపై కనిపిస్తుందో బయట అందుకు పూర్తి విరుద్ధంగా ఒక స్వచ్ఛమైన గృహిణిలా జీవితం కొనసాగించిన గొప్ప నటీమణి మన జ్యోతిలక్ష్మి గారు చనిపోతున్న టైంలో ఈమె నటించిన చివరి చిత్రం జీవా కాజల్ అగర్వాల్ నటించిన ఎంతవరకు ఈ ప్రేమ రెండు వేల పదహారులో ఈ సినిమా రిలీజ్ అయింది ఇక భార్య ప్రాణంగా బ్రతికిన ఈమె భర్త సాయి ప్రసాద్ గారు కూడా ఐదేళ్లు తిరిగేసరికి రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదహారున మనోవ్యాధితో అనారోగ్యం పాలై కన్ను మూయటం జరిగింది మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం